ఏం చేయాలో అర్థమవుతలే ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఒక వంశానికి ఫోన్ చేయాలి. బ్రో ఎంత మన బ్యాచ్ రూమ్ కూడా వచ్చిందంటే కూర్చుని స్టార్ట్ చేద్దాం. మరి ఇంకేదో మరి ఫోన్ చేసాం మన పేరు మరి అన్నాడు ఫోన్ చేసినా వస్తానా అన్నాడు అప్పుడే. రజనా నమస్తే, నమస్తే నమస్తే నమస్తే. ఎప్పుడెప్పుడో ఫోన్ చేస్తా ఇప్పుడు వచ్చినా ఏంటన్న? ఏం టెన్షన్ అన్న నీకు? బువ్వ మీద తిండి కానీ నీకేంది అవ్వదెత్తా అన్న, అన్న సంపాదిస్తాను తింటాను. నరజనా మరి ఏం చేద్దాం? ఈ తెల్లవారు మనకి ఏమున్నది తాగేది, ఆవిడ తాగే ప్రోగ్రామ్ ఒకటే ఉండదు మనకు. పోయి పట్టుకురా పోరాది ఇంకా. సరే నేను పట్టుకొత్తా గానీ స్లఫ్ రెడీ చేయాలి. ఓకే నువ్వు అవును బ్రో అవమానంగా రెండు కానీ మరి పైసలు ఎందుకే తెస్తాడు తీసుకొస్తాడు. మనకు కావాల్సింది ఏంటి? తాగుడు తాగుదాం అంతే. ఎందుకో ఫోన్ చేస్తానన్నా. హలో వంశీ ఎక్కడ ఉన్నారా? కొంచెం బయట ఉన్నా అన్న, చెప్పన్న. కొంచెం డబ్బులు అర్జెంట్ ఉన్నదిరా, కొంచెం ఎమర్జెన్సీ కావాలరా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి మీకు కాల్ చేస్తా అన్న ఫ్రీ. కొంచెం తొందరగా కావాలరా. ఓకే అన్న, దోస్తులతోనున్నా. ఓకే రైట్ అన్న. డబ్బుల గురించి ఫోన్ చేసినాడు, కొంచెం అర్జెంట్ ఉన్నది అని అన్నాడు అన్న. ఏందిరా ఊకే డబ్బులు డబ్బులు అంటాడు? ఏమో కొంచెం అర్జెంట్ ఉన్నదిరా వంశీ, కొంచెం కావాలి అన్నాడు. ఉన్నదో తెలియదు, మన దగ్గర ఉంటే ఇంతో అంత చేసి ఇద్దామంటాను నేను. ఇప్పుడు అన్న మేము ఇప్పుడు నరేష్ అన్న మేమిద్దరం ఇద్దామంటాను, నువ్వేమనుకుంటాను? ఏం చెయ్యను రా, తాగుదాం తిన్నామంటే వస్తా, ఇలాంటి విషయాలకు నేను రాను. తాగుతారా చెప్పి ఇంకో 3 బీర్లు పట్టుకొస్తా. నన్ను ఇలాంటి విషయాలకు నన్ను లాగకల్లి. నిన్న ఫోన్ చేస్తా అన్నాడు, అప్పటి నుంచి ఏమైనా చేయలేదు. ఒకసారి నేను చేస్తా మరి. తమ్ముడు మళ్ళా ఫోన్ చెప్తాను కదా. ఆ తమ్ముడు చెప్పరా అన్న. చెప్పినా అన్న డబ్బుల గురించి మేము అరేంజ్ చేసినాం అన్న. అదేరా, నేను కూడా అందరిని అడుగుతున్నారా? ప్రతి ఒక్కరికి అడిగి నాకు తెలిసిన వాళ్ళు అందరికి ఫోన్ చేస్తున్నా, నీ గురించి అందరికి అడుగుతున్నా ఆల్రెడీ. నాకు సాధ్యమైన అంతవరకు చేస్తారా? నువ్వేం బాధపడకు, ఏం టెన్షన్ పడకు, నాకు ఎంత వరకు అయితే సాధ్యమైతే అంతవరకు ఇస్తా. ఇట్లా నన్ను చేసి కొంచెం అరేంజ్ చేయరా అన్న, మా అమ్మని కొంచెం బ్రదర్ బతికించుకోవాలన్న. తమ్ముడు ఒకసారి మీ అన్నకు ఫోన్ చేయకపోయినారా అన్న? మా అన్న గురించి తెలుసు కదా అన్న, మా అన్న పట్టించుకోడు అన్న, మా అన్న పట్టించుకోడు అన్న. కొంచెం నువ్వేం బాధపడకురా. సరే వెళ్తారా, ఒకసారి మా అన్నవి చేస్తా మరి ఫోన్. ఏం లేదురా, పర్సెంట్ గారు ఫోన్ చేస్తాను డబ్బుల కోసం. ఏమైంది? ఏవల్ల మదర్ కొంచెం హెల్త్ బాగాలేదురా, మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. నాకు అదే మైండ్ లో అంత డిసప్పాయింటెడ్ గా ఉన్నా. అవునా మరి మంచిగానారా? నీకు కొంచెం అన్న బరువు బాధ్యత ఉన్నారా? తినుకుంటే తాగకుండా జలసాలు చేసుకుంటూ తిరుగుతానా బాడకావు? నీకు కొంచెం అడుగుతున్నారా మంచిగానారా? అసలు దున్నపోతావా? ఎన్నిసార్లు ఫోన్ చేసిందిరా? నీకు ఏ అవసరం ఎట్టున్నా అన్న విషయం నీకు తెలుసారా? కొంచెం ఆలోచన ఉందారా? నేను ఇవ్వరా చేసేది నీకోసమే. ఇంత ఆలోచన బాడుకోండి మనిషి అని అరసలు.
నీ బతుకు ఏడా, నువ్వు మనిషి నీదో కథ? ఇలాంటి వాళ్ళు నన్ను చెప్పు, మనుషులలో మార్పు రాదు. కొంచెమని ఆలోచించండి ఫ్రెండ్స్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మేము చేసే ఈ చిన్న ప్రయత్నం అందరికి నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టుర్రి. థ్యాంక్ యూ.